కనిచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడడమే సరైనది. సిద్ధార్థ లూత్రా సంచలన వ్యాఖ్యలు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగిందని, ఆ స్కామ్ కు ప్రధాన సూత్రధారి చంద్రబాబు అనే ఆరోపణలను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో చంద్రబాబు తన తరపున వాదించడానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రాను నియమించుకున్నారు. ఈ కేసులో చంద్రబాబు తరపున వాదిస్తున్నారు లూత్రా. ఈ క్రమంలో ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుకు బెయిల్ కోసం యత్నిస్తున్నారు న్యాయవాది సిద్ధార్థ లూత్రా, కానీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు వాయిదాలు వేస్తోంది. ఈ క్రమంలో సిద్ధార్థ లూత్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పుడు న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడమే సరైనది అంటూ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను కోట్ చేస్తూ లూత్రా ట్వీట్ చేశారు. ఇదే నా నినాదం అంటూ లూత్రా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.